కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు విషయంలో మార్కెట్ యార్డు నుంచి బస్తా ఎత్తే వరకు, మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి బస్తా ఇచ్చే వరకు, బస్తాకు కుట్టడానికి కావాల్సినటువంటి దారం నూగు పొడి నుంచి కూడా ప్రతి కూలీ ట్రాన్స్పోర్ట్ కూడా ఎఫ్సిఐ చేర వరకు అయ్యే ప్రతి ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వం తెలియచేటువంటి ప్రతి న్యాయ పైసకు వడ్డీ, రాష్ట్ర ప్రభుత్వం స్టోర్ చేస్తే, రైస్ మిల్లర్లో స్టోర్ చేస్తే దానికి రెంటు వరకు కూడా టోటల్గా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఒక్క న్యాయ పైస కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడదు. సివిల్ సప్లై ఆఫీసర్స్ పనిచేస్తున్నందుకు, ఈ కొనుగోలు కేంద్రంలో సమన్వయం చేస్తున్నందుకు వాళ్ళకు కూడా కమిషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. సివిల్ సప్లై ఆఫీస్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కమిషన్ ద్వారానే వాళ్ళ జీతాలు వెళ్తాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి బాధ్యతలను అడుగుతా ఉన్నా. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పూర్తిగా, మీకు తెలుసు, బాయిల్ రైస్ విషయంలో ఇంత కూడా జరిగింది. ఢిల్లీకి వచ్చి టీఆర్ఎస్ నాయకులు ఏపీ భవన్లో ధర్నాలు చేశారు, బాయిల్ రైస్ కొనాలి కొనాలి కొనాలి. చివరికి కూడా వాళ్ళు కూడా బాయిల్ రైస్ కొంటామన్న తర్వాత కూడా సకాలంలో బాయిల్ రైస్ వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. దీనికి కారణము రైస్ మిల్లర్స్తో ఈ ప్రభుత్వము సక్రమంగా వ్యవహరించి చట్టబద్ధంగా నియమబద్ధంగా సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లర్లో అడించి సకాలంలో వాటిని ఎఫ్సిఐకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది.